తాను వైద్య వృత్తిలో కొనసాగుతున్నంత కాలం తన మనవడు పేరున ప్రతి ఏటా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తూనే ఉంటామని ఆలమూరు మాజీ ఎమ్మెల్యే ప్రముఖ వైద్యుడు డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి అన్నారు. అవయవదానంతో చిరస్మరణీయంగా నిలిచిపోయిన బిక్కిన శ్రీకాంత్ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని ఆసుపత్రి వద్ద నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ఏడాది రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కు గురై అవయవదానంతో మృతి చెందిన బిక్కిన శ్రీకాంత్ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు మండపేట సుబ్బారాయుడు మెమోరియల్ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. తొలుత శిబిరాన్ని డాక్టర్ బిక్కినతో పాటు బిక్కిన నర్సింగ్ హోం అధినేత డాక్టర్ బిక్కిన గోపాలకృష్ణ, డాక్టర్ పద్మ గోపాలకృష్ణ, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు రెడ్డి రాధాకృష్ణ, షుగర్ వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ పిటి చౌదరి, ఏబీసీ న్యూస్ ఛానల్ డైరెక్టర్ బిక్కిన బాలయ్య తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరంలో కాకినాడ అపోలో ఆసుపత్రి వైద్యులు, ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ వి కరుణాకర్ రెడ్డి, కిడ్నీ లివర్ మార్పిడి వైద్య నిపుణులు డాక్టర్ జీవీరావు, ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ ఓబుల్ రెడ్డి తదితరులు శిబిరానికి హాజరై రోగులకు వైద్య సేవలు అందించారు. సుమారు 400 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బిక్కిన మాట్లాడుతూ గత ఏడాది శ్రీకాంత్ రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కు గురైన అనంతరం ఇదే రోజున అవయవదానం చేయటం జరిగిందన్నారు. దీనినే వర్ధంతిగా భావిస్తూ శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించామన్నారు. ప్రతి ఏటా ఇదే రోజున ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిక్కిన చక్రవర్తి, భాను, సత్యకృష్ణ, శ్రీకృష్ణ, సుధాకర్, బాబ్జీ, రామకృష్ణ, శ్రీనివాస్, రంగ, కాసిన కాశీ విశ్వనాథం, రంగంశెట్టి రఘు, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అక్టోబర్ 23 తారీఖు కింద సంవత్సరం మా మనవడు అంటే మా అన్నయ్య గారి మనవడు, అలాగే చక్రవర్తి భాను గారిన మగ సంతానం బిక్కిన శ్రీకాంత్ బ్రెయిన్ డెడ్ కారణంగా హైదరాబాద్ గ్లోబల్ హాస్పిటల్ నుంచి ఒక హార్ట్, 2 కిడ్నీలు, లివర్ కూడా ఎవరికైతే అవయవాలు లేక ప్రాణ పరిస్థితుల్లో ఉన్నారో వారికి అవయవదానం చేయడం జరిగింది. నిజంగా బ్రెయిన్ డెత్ తప్పించి వాళ్ళ 23 తారీఖు ఎప్పుడైతే హార్ట్ అనేది తీయడం జరిగిందో తను ఆ రోజు డెత్ కింద డిక్లేర్ చేసి ఇది వర్ధంతిగా జరుపుకుంటున్నాము. ప్రథమ వర్ధంతిగా ఇవాళ అవయవాలు మార్పుకి సంబంధించిన డాక్టర్ గారు, అలాగే కిడ్నీ సంబంధించిన డాక్టర్ గారు, అలాగే హార్ట్ సంబంధించిన డాక్టర్ గారు వీరు ముగ్గురు కూడా కాకినాడ అపోలో హాస్పిటల్ నుంచి వారి సౌజన్యంతో ఇవాళ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ అవయవ మార్పిడి డాక్టర్ గారు కూడా చాలా బాగా చేసే డాక్టర్ గారు కాకినాడ అపోలో హాస్పిటల్లో, అలాగే కిడ్నీ డాక్టర్ గారు, అలాగే హార్ట్ స్పెషలిస్ట్ ఓపెన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మంచి స్పెషలిస్ట్తో ఇక్కడ ఉచిత శిబిరం ఏర్పాటు చేసి దానికి సంబంధించిన ఏమైనా ఉంటే ప్రిస్క్రిప్షన్ ఏమైనా ఉంటే కనుక ఆ మందులు కూడా ఉచితంగా ఇవ్వటం కార్యక్రమం చేయడం జరిగింది. ఇది నేను ఇంతే కుటుంబం, మా కుటుంబంలో పెద్ద తీరం లోటిది. భౌతికంగా తను మాకు దూరం అయ్యాడు, ఇంకా మాకు మర్చిపోలేని విషయం ఇది. జీవితాంతం మేము మర్చిపోలేని దురదృష్టమైన సంఘటన తను లేకపోవడం. అంచేతే నేను యాక్టివ్గా బతికున్నంత కాలం, భగవంతుడు నాకు అవకాశం ఇచ్చినంత కాలం, 10 సంవత్సరం కూడా ఈ అక్టోబర్ 23 తారీఖుని ఉచిత మెగా శిబిరం ఏర్పాటు, వైద్య శిబిరం ఏర్పాటు చేసే కార్యక్రమం చేపట్టి తెలుసుకున్నాం. వాళ్ళ ప్రధానమంత్రిగా వాళ్ళు కార్యక్రమం చేపట్టింది. ఏంటంటే అవగాహన కల్పించాలి. అవయవదానం అన్నది చాలా గొప్పదానం. అది ఎవరైతే అవయవాలు లేకుండా చనిపోతుంటారో, ఇబ్బంది పడి చనిపోతుంటారో వాళ్ళందరికీ ఒక జీవితం ఇచ్చినట్టు అవుతుంది. లక్కీగా ఏంటంటే ఆ రోజు హార్ట్ తీసి కిమ్స్, హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో అదే వయసు ఉన్న అబ్బాయికి
హార్ట్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అందులో అతర ఓ నెగిటివ్ మా మనవడిది. చాలా రేర్ గ్రూప్ అది. అలాంటిది ఒక జీవితాన్ని ఒక కుటుంబాన్ని నిలబెట్టే కార్యక్రమం చేసిన దానికి మాకు శ్రీకాంత్ తన భౌతిక మా దగ్గర లేకపోయినా తన అవయవాల రూపంలో నలుగురికి అతను సహాయపడటం అన్నది ఒక మానసిక తృప్తి కలిగించింది. అంచేత అందుచేతే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేపట్టే కార్యక్రమం ఆలోచించింది.